చిన్నకోడూరు మండలం చంద్రాపూర్ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన సురగోని శేఖర్ గౌడ్. చంద్రాపురం దశ దిశ మారాలంటే ఒకసారి యువతరానికి అవకాశం ఇవ్వాలని చంద్రాపూర్ ప్రజలను కోరుకుంటా ఉన్నాను. అక్కడ రంగనాయక సాగర్ ద్వారా అక్కడ ఉండే ప్రజలకు ఎంతో అన్యాయం జరిగింది. మరియు గౌడ కులస్తులైనా అక్కడ గౌడన్నలకు ఎంతో అన్యాయం జరిగింది. వారి గురించి అయినా పోరాటం చేయాలంటే ఒకసారి యువతకు అవకాశం ఇవ్వాలని చంద్రాపూర్ ప్రజలను కోరుకుంటా ఉన్నాను. అక్కడ ఉండే నాయకులు అవినీతిపరమైన నాయకులకు మామూలు ప్రజలకు జరుగుతున్న యుద్ధంగా మేము అనుకుంటా ఉన్నాం. ఒక్కసారి చంద్రాపూర్ ప్రజలను వేడుకుంటా ఉన్నాం. ఒక్కసారి అవకాశం ఇచ్చి మాకు అధిక మెజార్టీతో గెలిపించాలని చంద్రాపూర్ ప్రజలను కోరుకుంటా ఉన్నాం. చంద్రాపూర్ నుంచి ఎంపీటీసీ చంద్రశేఖర్ అన్న బీజేపీ నుంచి ప్రయత్నిస్తున్నాడు. అతను యువత మద్దతు 100% ఉంది. చిన్నకోడూరు మండలం నుంచి ఉంది, చంద్రాపూర్ నుంచి ఉంది. అతను 100%గా భారీ మెజార్టీ గెలుస్తాయని నమ్మకం మాకున్నది. 100% చంద్రాపూర్ ప్రజలంతా సహకరించాలి. ఆయన విజయానికి కారణం కావాలి. బీజేపీ నుంచి ఒక ప్రతిపక్షం, టీఆర్ఎస్కు అగ్నిస్ట్గా మాకు ఒక ప్రతిపక్షం ఉండాలి. అది శేఖరణ ద్వారా మాకు ఇంకా బలంగా ఉంటుంది. కాబట్టి చంద్రాపూర్ ప్రజలందరూ శేఖరణను గెలిపించాలి. గ్రామ ప్రజలందరికీ, యువత తరపున, బీజేపీ పార్టీ తరపున అందరికీ నాయకు నమస్కారాలు. చిన్నకోడూరు MPTC 2 జనరల్ ఎలక్షన్స్ లో నేను బీజేపీ తరపున అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రజలందరూ నాకు సహకరించాలి. ప్రతిపక్షం పార్టీ లేకపోతే, ప్రశ్నించేవాడే లేకపోతే ఇక్కడ అభివృద్ధి అనేది చాలా శూన్యం జరుగుతుంది. మీరు అందరూ సహకరించి చిన్నకోడూరు MPTC 2గా నన్ను ఆదరించగలరని కోరుకుంటున్నాను. దీనికి సహకరించిన మన చంద్రాపూర్ శేఖరాన్ని కూడా గెలిపించాలి. మన మండలంలో బీజేపీ అనేది ప్రతిపక్షం ప్రశ్నించడానికి ఉండాలి. కాబట్టి మండలం మొత్తం కంపల్సరిగా బీజేపీ గెలవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా జై బీజేపీ.